సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం 17వ మంత్రం. త్రినాచికేతస్త్రిభిరేత్య సంధిం త్రికర్మ కృత్తరతి జన్మ మృత్యు బ్రహ్మజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయ్యేమాగుం శాంతిం అత్యంతమేతి. యమధర్మరాజా నచికేతుడు అడిగినట్లుగా స్వర్గమునికి వెళ్ళడానికి మార్గం ఒక అగ్ని ఉపాసన ద్వారా నచికేతుడికి నేర్పడం జరుగుతుంది. తాను నేర్చుకున్నటువంటి ఆ అగ్ని విద్య, పంచాగ్ని విద్య, నాచికేత అగ్ని అనే పేరు వచ్చేటట్లుగా యమధర్మరాజు నచికేతుడికి వరం ఇస్తాడు. మొదటి వరం తన తండ్రి కోసం అడిగాడు, అది ఇచ్చాడు. రెండవ వరం ప్రజలందరి కోసం, అందరూ సుఖంగా ఉండాలి, స్వర్గానికి వెళ్ళి ఆనందం అనుభవించాలి అంటే ఈ అగ్ని ఉపాసన చేయడం వల్ల ప్రజలు సుఖాన్ని పొందగలుగుతారు అనే ఉద్దేశంతో నచికేతుడు నేర్చుకుంటాడు ఆ విద్యని. నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగా ఒప్పజెప్తాడు తిరిగి యమధర్మరాజుకి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలన్నా ఏ విధంగా చేయాలన్నా ఒకటే కదా, ఎలా చేయాలి, దాని యొక్క మంత్రాలతో సహా తిరిగి చెప్పడం వల్ల యమధర్మరాజు ఎంతో తృప్తి కలిగిన వాడై తనలో మెడలో ఉన్నటువంటి నెక్లెస్ను కూడా తీసి ఇస్తాడన్నమాట. నాకెంతో ఆనందంగా ఉంది, ఈ యొక్క అగ్ని రిచువల్ ఆల్సో నీ పేరుతోనే పిలువబడుతుంది. ఈ రెండు ఎక్స్ట్రా అన్నమాట. ఒకటి అడిగితే అగ్ని రిచువల్ గురించి చెప్పమంటే చెప్పచ్చు కదా, చెప్పేసిన తర్వాత మెదలకుండా ఊరుకోవచ్చు కదా. ఆనందంతో ఇంకా రెండు వరాలలాగా, మన నెక్లెస్ లాంటి నెక్లెస్ కాదండి అది, దానికి చాలా శక్తి ఉంటుంది, విలువ ఎక్కువ. అటువంటి శృంకామ్ అంటే నెక్లెస్ని, ఆహారాన్ని ఇస్తాడు. అయిన తర్వాత ఈ యొక్క 17వ మంత్రంలో ఆ నాచికేతాగ్ని దాని ఫలం ఏమిటి అని చెప్పి ఈ మంత్రంలో చెప్పబడుతోంది. ఏం చెప్తున్నారు, త్రినాచికేత ఆయనే పిలుస్తున్నారు ఇప్పుడే. ఈ నాచికేతాగ్ని ఇక్కడే స్టార్టింగ్, యమధర్మరాజు స్టార్ట్ చేస్తున్నాడు. అగ్ని పేరు నాచికేతాగ్ని, త్రినాచికేత. ఎవరైతే ఈ నాచికేత అగ్నిని మూడు సార్లు చేస్తారో, మూడు పర్యాయాలు చేస్తారో, త్రీ నా అంటే త్రీ అంటే మూడు, నాచికేత అంటే ఈ నాచికేతని అగ్నిని ఎవరైతే మూడు సార్లు ఆచరిస్తారో, ఒక నియమం. రెండవది ఏంటి, త్రిభి సంధిహిం సంధిం ఏత్య, ఆ చేసే వ్యక్తికి మూడు రకాలైన సంబంధాలు పూర్తి అయి ఉండాలి పరిపూర్ణంగా. మూడు సంబంధాలు ఎవరెవరితో అంటే తల్లి,
తండ్రి గురువు. ఆచార్యుల వారు భాష్యంలో రాస్తారు, శంకరాచార్యుల వారు. త్రిభిహి సంధిం, సంధి అంటే ఏమిటి? కలయిక, తల్లి తండ్రి, తండ్రితో ఆప్యాయంగా అనురాగంతో ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు పెరుగుతాడో మానసికంగా ఎదుగుతాడు ఆ వ్యక్తి. తండ్రి అనురాగం గనక లేకపోతే, తండ్రి ప్రేమ ఆప్యాయత లేకపోతే ఆ పిల్లవాడు ఆరోగ్యంగా, మానసికమైన ఆరోగ్యంగా పెరగడం కష్టం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత, తండ్రి ఆప్యాయత కనుక లేకపోతే. శారీరకంగా తండ్రి దూరం అయిపోయి తండ్రి లభించకపోతే అది వేరే విషయం. చిన్నప్పుడే తండ్రి మరణించడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలా జరిగినప్పుడు ఆ శిశువుకి మీరు ఎంతమంది ప్రేమ ఆప్యాయతలు చూపించినా, ఎంత గార్డెన్ మన ఏమంటారు చూసేవాళ్ళు ఉంటారు, చూసారా, టేక్ కేరర్, మా అమ్మాయి గారు వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు. ఎంత చూసినా తండ్రి చూసినట్లుగా ఉండదు కదా, రక్త సంబంధం. ఇది పితృమాన్ అని అర్థం. త్రిభిహి అంటే మూడు చేత, మూడు సంబంధాల చేత. మొదటిది పితృమాన్, తండ్రి కలిగి ఉండాలి. చిన్న వయసు నుంచే తండ్రి ఆప్యాయతలతో పెరిగి ఉండాలి. తండ్రి ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోతుందా అండి అంటే కాదు. మాతృమాన్, తల్లి కూడా ఉండాలి. అంటే ఈ పుట్టిన అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యి వివాహం చేసుకొని ఉద్యోగం చేసి రిటైర్ అయ్యే వరకు రిటైర్ అయిన తర్వాత కూడా ఆ తల్లి ఉండాలి. అంటే ఎంత ఉండాలి? ఆ తల్లికి 90 ఏళ్ళు, 100 ఏళ్ళు కనీసం జీవిస్తే ఆ తండ్రి కూడా, తల్లి తండ్రి ఇద్దరు. ఎప్పుడైతే ఆ తల్లి ఆప్యాయత దొరుకుతుందో అటువంటి వ్యక్తి పరిపూర్ణంగా పెరుగుతాడు. సైకలాజికల్గా, మానసికంగా, ఉన్నతంగా పరిపూర్ణంగా పెరుగుతాడు అనేటువంటిది సైంటిఫిక్గా కూడా ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇది బృహదారణ్యకంలో చెప్పబడింది ఒక చోట ఈ విషయం. కాబట్టి తల్లి తండ్రి ఆప్యాయతని చాలా అవసరం. పిల్లలు పుట్టిన తర్వాత డైవర్స్ అనేది మన యొక్క సంప్రదాయంలోనే లేదు. అర్థమైందా? ఎందుకు డైవర్స్ మన వాళ్ళు ఎంకరేజ్ చేయరో? ఏముందండి, పిల్లలు ఉంటే ఉందని వాళ్ళు ఆయన ఒక అబ్బాయిని తీసుకెళ్తాడు, ఈయన ఒక అబ్బాయిని తీసుకుపోతాడు, లేకపోతే ఆయన ఒక అమ్మాయిని తీసుకుపోతాడు, ఈయన ఒక అమ్మాయిని తీసుకుపోతుంది అని అనుకుంటారు. ఇద్దరికి మనసులు కలవకపోతే ఏం చేస్తారు? విడిగా ఉంటారు, డైవర్స్ తీసుకుంటారు. ఇందులో పెద్ద సమస్య ఏంటి అని చెప్పి ఇప్పుడు మోడర్న్గా ఆలోచించే వాళ్ళందరూ కూడా చాలా సహజంగా తేలికగా కొట్టిపారేస్తారు వివాహ సంబంధాన్ని. వివాహ సంబంధం అంటే ఏదో ఇద్దరు మనుషులు దగ్గర ఉండడం కాదు, భార్యాభర్తల దగ్గర ఉండడమే కాదు. పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి, విజ్ఞాన అభివృద్ధి అన్నీ కూడా ఈ తల్లిదండ్రి యొక్క ఆప్యాయత అనురాగాల మీద ఆధారపడి ఉంటుంది. తల్లి ఎంత చూసినప్పటికీ కూడా తండ్రి దగ్గరకు లేకపోతే ఆ తల్లి ఆ యొక్క గ్యాప్ని ఫిలప్ చేయలేదు. అదేవిధంగా తండ్రి అన్ని ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా పిల్లవాడికి తల్లి కనుక లేకపోతే ఆ తల్లి ఇవ్వవలసిన ఆప్యాయతని తండ్రి పూరించలేడు. ఇందులో ఎంత విషయం ఉందో చూడండి. అందుకని విడాకులు అనేటువంటిది మన సంప్రదాయానికి విరుద్ధం. ఎందుకు విరుద్ధం అంటే ఆ వ్యక్తి గనక సరిగ్గా మానసికంగా ఎదగకపోతే ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం కలగడం కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి మానసికంగా పరిపూర్ణతగా ఎదుగుతాడో ఆప్యాయతలతో, అనురాగాలతో, తోటి సోదరులతో, సోదరిమణులతో ఆ వ్యక్తికి పరిపూర్ణ వికాసం ఉంటుంది. పరిపూర్ణ వికాసం ఉన్న వ్యక్తే ఈ యొక్క సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే అన్ని పరిపూర్ణంగా కోరికలు తీరిపోయిన తర్వాత ఆప్యాయత, చనువు, ఇంట్లో అందరూ వాళ్ళు మాట్లాడటం, ఇంకా ఏది వాళ్ళకి లోపం ఉండదు వాళ్ళ జీవితంలో. అందువల్ల ఉన్నతమైన ఆలోచనలు కలగడానికి మనిషి ప్రయత్నిస్తాడు.
ఇవే పరిపూర్ణంగా కోరికలు తీరకపోతే, ఆప్యాయత అనురాగం లేకపోతే, ఎవరు మాట్లాడకపోతే ఇంట్లో, ఆ వ్యక్తి ఏం మానసికంగా వికసిస్తాడు, ఏం శాస్త్రం చదువుతాడు, ఏం ముందుకు వెళతాడు? కాబట్టి ప్రతి వ్యక్తి మోక్షం పొందాలి అంటే ఆ వ్యక్తి మానసికంగా ఎదగాలి. మానసికంగా ఎదగాలి అంటే తల్లిదండ్రులు ఉండాలి, అంతేకాదు గురువు కూడా. అనదర్ గైడింగ్ ఫ్యాక్టర్, 3 గైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మార్గదర్శనం చేయడానికి తల్లి, తండ్రి, గురువు. ఒకవేళ దురదృష్టవశాత్తు తల్లి కానీ తండ్రి కానీ అకాల మరణం చెందితే, గురువు తల్లితో సమానంగా, గురువే తండ్రిగా చూసుకోవాలి. ఆ విద్యార్థి కూడా ఆ గురువునే త్వమేవ మాతా పితాత్వమేవ అన్నారు. అందుకని ఆ ప్రేమ ఆప్యాయతలు ఎంత అవసరం అనేటువంటిది మన హిందూ సమాజం ఎప్పుడో గ్రహించింది. అది గ్రహించే ఈనాటికి కూడా ఇంకా కుటుంబ వ్యవస్థ అక్కడక్కడ చిన్నాభిన్నంగా ఉన్నా కూడా నిలిచున్నది కొంచెం. ఆ స్తంభం, కుటుంబ వ్యవస్థ అనే స్తంభం నిలిచి ఉన్నది. ఆ స్తంభం మీదనే మన సమాజం నిలబడి ఉన్నది, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే ఇతర దేశాల వాళ్ళు కూడా హిందూ వివాహ వ్యవస్థ అంటే ఇష్టపడుతున్నారు. ఇక్కడి వాళ్ళని వివాహం చేసుకోవడానికి, ఈ పద్ధతుల్లో వివాహం చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించి మన పిల్లలకి అది మనవాళ్లకో మనవరాళ్లకో కూతుళ్ళకో కొడుకులకో నేర్పండి, దగ్గర కూర్చొని చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు తర్వాత బాధపడతారు. అది త్రిభిహి సంధిం ఏత్య అంటే పొంది. ఈ 3 సంబంధాలని పరిపూర్ణంగా పొందినవాడై ఏత్య త్రికర్మకృత్. 3 కండిషన్. మొదటి కండిషన్ ఏంటి? ఈ యొక్క రిచువల్ని 3 సార్లు చేయడం. ఆ వ్యక్తి 3 సంబంధాలను పరిపూర్ణంగా పొందినవాడై ఉండాలి. 3 కండిషన్ త్రికర్మకృత్. ఈ వ్యక్తి యజ్ఞం, అధ్యయనం, దానం చేసుండాలి. 3 కర్మల్ని ఆచరించిన వాడై ఉండాలి. త్రికర్మ అంటే 3 కర్మలు. 3 కర్మలు అంటే ఏమిటి? యజ్ఞం. యజ్ఞం అంటే దేవుణ్ణి పూజించడం. తర్వాత అధ్యయనం. అధ్యయనం అంటే శాస్త్ర అధ్యయనం చేయడం. మంత్రంలో లేదు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. శాస్త్ర అధ్యయనం చేయడం. తర్వాత అధ్యయనం, దానం చేయడం. ఈ 3 కర్మలు చేసేవాడై ఉండాలి. ఈ నాచికేతాగ్ని చేయాలి అంటే ఊరికే వెళ్ళి అట్లా ప్రవేశ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు చూసారా, ఒక పరీక్ష రాయాలి అంటే, ఒక కోర్సులో చేరాలి అంటే కొన్ని ప్రవేశ పరీక్షలు రాయాలి. అదేవిధంగా ఈ నాచికేతాగ్ని రిచువల్ చేయాలి అంటే ఈ యొక్క నియమాలన్నీ పాటించేవాడై ఉండాలి. అలా పాటించినప్పుడే ఆ వ్యక్తికి ఆ రిచువల్ యొక్క ఫలం దొరుకుతుంది అని అర్థం. త్రికర్మకృత్. తర్వాత తరతి. సరే, ఇంత కష్టపడి ఈ 3 నియమాలు పాటిస్తూ చేస్తే ఏమిటి ప్రయోజనం అంటే, తరతి జన్మ మృత్యు, జనన మరణాల నుంచి బయటపడతాడు. జన్మ అంటే జన్మ, పుట్టటం. మృత్యు అంటే మరణం. పుట్టుక, చావు పుట్టుకల నుండి బయటపడతాడు. తరతి అంటే ఏమిటి? త్రిధాతు. త్రి అంటే తరతి అంటే క్రాస్ చేయడం అనమాట. మన నదిని క్రాస్ చేస్తే ఇక్కడి నుంచి అలా ఎట్లా వెళ్తామో, ఈ పుట్టుక మరణాలు అనేటువంటి దాటి నుంచి దాటి బయటపడతాడు అని. తరతి జన్మ మృత్యు. అంతేకాకుండా విదిత్వా, 3 లైన్లో చూడండి, విదిత్వా దేవం ఈడ్యం. విదిత్వ అంటే ఈ యొక్క అగ్నిని ఆత్మభావంతో చూడడం అనమాట. ఆత్మభావేన విదిత్వ, ఆత్మభావంగా తెలుసుకుని. దేవం ఈడ్యం అంటే, దేవం అంటే దేవత. ఈ విరాట్ దేవతనే ఈ ప్రపంచం అంతా కూడా విరాట్ అంటాం. తత్వబోధలో చూసాం స్థూల ప్రపంచాన్ని ఏమంటాం? విరాట్. సూక్ష్మ ప్రపంచాన్ని ఏమంటాం?
చాలా రోజులు అయిపోయింది కదండి స్వామిని, తత్వబోధ ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు? హిరణ్య గర్భ, సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భ, స్థూల ప్రపంచం విరాట్, కారణ ప్రపంచం ఈశ్వర. అందుకని అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి నోట్స్. సో ఈ విధంగా తెలుసుకొని ఆ దేవతని, ఏ దేవతనైతే మనం ఆవాహనం చేస్తామో ఆ అగ్ని మీద, అగ్ని ప్రతీకం, కళ్ళకు కనపడేటువంటిది ప్రతీకం, దాని మీద ఈ సాధారణమైన అగ్ని మీద ఆ ఉన్నతమైన దేవతని మనం ఆవాహనం చేస్తాం. ఎలాగైతే పసుపు మీద ఆ వినాయకుడిని ఆవాహనం చేస్తామో, పసుపు ముద్ద మీద ఏం చేస్తారండి, గణపతిం ఆవాహయామి అంటాం కదా, అదేవిధంగా ఈ అగ్ని మీద ఆ విరాట్ దేవతని ఆవాహనం చేయాలి. చేసి ఆ విరాట్లో ఉన్నదేవరు బ్రహ్మస్వరూపం. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఈ ఆత్మస్వరూపంగా భావించి చేయాలి. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన. అందుకని మనకి ఇప్పుడు ఉపాసనలు అంటే ఏమిటో కూడా తెలియడంలా మనుషులకి, చాలామందికి చాలా తక్కువ ఉన్నారు. ఉపాసన చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇవన్నీ రాను రాను క్షీణించిపోయినాయి. మన శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్కడ మిగిలాము అంటే, రోజు విష్ణు సహస్రనామ పారాయణం, ఆరు లలితా సహస్రనామ పారాయణం, అది చేస్తేనే పెద్ద యజ్ఞం చేసినట్టు మనకు. స్వామిని ఇవాడ ఎంత మంచి పని చేశానన్న, ఏం చేశావంటే విష్ణు సహస్రనామం చదివానన్నాడు. అదే పెద్ద యజ్ఞం మనకి ఈ రోజుల్లో. పర్వాలేదు, అదైనా చేయను ఆయన. దేవం ఈడ్యం, ఈడ్యం అంటే గౌరవింపదగిన, పూజింపదగిన, పూజింపదగినటువంటి ఆ దేవత. ఎవరు ఆ దేవత? బ్రహ్మజ్ఞం. బ్రహ్మజ్ఞం అంటే ఆ హిరణ్య గర్భుడి నుంచి పుట్టినటువంటి. ఎన్ని టెక్నికల్ టర్మ్స్, పర్యాయ పదాలు. బ్రహ్మజ అంటే ఏమిటి? బ్రహ్మదేవుడి నుంచి పుట్టినటువంటిది. బ్రహ్మదేవుడు ఎవరండి? హిరణ్య గర్భుడు. ఈ బ్రహ్మదేవుడు ఎవరి దగ్గర నుంచి పుట్టాడు? ఈశ్వరుడి నుంచి పుట్టాడు. ఇప్పుడు అర్థమైందా? ఈశ్వరాటు హిరణ్య గర్భాటు విరాట్. ఇవన్నీ ప్రిలిమినరీ లెసన్స్. అర్థమైందా? చాలా ఈజీ. మన కనుక ఆ టచ్ ఉంటే సబ్జెక్టుతో చాలా ఈజీవి. బ్రహ్మజ్ఞం అంటే విరాట్ అని అర్థం. ఇక్కడ ఎవరైతే బ్రహ్మ హిరణ్య గర్భుల్లో నుంచి పుట్టాడో అని అర్థం. ఎవరు? బ్రహ్మాజీ ఈ సమస్త ప్రపంచాన్ని పుట్టించాడు, స్థూల ప్రపంచాన్ని. సూక్ష్మ ప్రపంచం అంటే హిరణ్య గర్భం అన్నాం కదా. హిరణ్య గర్భం అంటే బ్రహ్మదేవుడు కదా. ఆ హిరణ్య గర్భుల్లో నుంచి పుట్టినటువంటిది బ్రహ్మజ, బ్రహ్మజ్ఞం. ఎవరు బ్రహ్మలో నుంచి పుట్టింది ఈ సృష్టి? ఈ సమస్త సృష్టిని ఎవరు చేసింది? బ్రహ్మదేవుడు. కాబట్టి ఈ సమస్త సృష్టికి ఏమిటి పేరు? బ్రహ్మజ్ఞం. ఈ బ్రహ్మజ్ఞ అనే దేవతని ఎవరైతే ఈ అగ్ని మీద ఉపాసన చేస్తారో తెలుసుకొని ఈ విధంగా నిచాయ్య అంటే ఉపాసన చేస్తారు. నిచాయ్య అంటే ఉపాసన చేయడం. ఈ సర్వ ప్రపంచాన్ని విరాట్ స్వరూపంగా ఊహించి ఈ అగ్నిలో, ఎందుకంటే ప్రపంచం అంతా ఉపాసన చేయగలమండి? చేయలేం కదా. ఆ ప్రపంచం మొత్తాన్ని విరాట్ దేవతగా భావించి ఆ దేవతని ఈ అగ్నిలో ఊహించుకొని మనసులో ధ్యానం చేయాలి. అది ఇక్కడ దేవత, విరాట్ దేవత, అగ్ని ప్రతీకం. ఈ విధంగా ఉపాసన చేస్తే దీన్ని ఏమంటారు? త్రినాచికేత అగ్ని అంటారు. మూడు సార్లు చేయాలి రోజుకి. ఈ మూడు సంబంధాలు పరిపూర్ణంగా పొందినవాడై ఉండాలి. యజ్ఞం, దేవీ పూజ చేసేవాడై ఉండాలి రోజు. అధ్యయనం చేసేవాడై ఉండాలి. దానం చేసేవాడై ఉండాలి ఆ వ్యక్తి. కావండి, అందుకే కదండి మేము వదిలిపెట్టాం ఇవన్నీ చెయ్యడం కష్టం అని మనం అనుకుంటాం. సరే, నిచాయ్య ఏమిటి ప్రయోజనం? అక్కడ మృత్యువుని దాటుతాడని చెప్పారు. అదేవిధంగా ఇమాం శాంతిం అత్యంతం ఏతి బెనిఫిట్ అనమాట, ఫలం. ఇమాం శాంతిం, ఈ శాంతిని,
పొందుతాడు. కర్మ ఉపాసన సముచ్చయ ఫలం. చెయ్యడమేమో కర్మ, కేవల కర్మ వల్ల ప్రయోజనం ఉండదు. ఉపాసనగా చేస్తే, ధ్యాన దృష్టితో చేస్తే దానికి ఫలం ఉంటుంది. ధ్యాన దృష్టితో చేస్తే ఆ వ్యక్తి అత్యంతం శాంతిం ఏతి. అత్యంతం అంటే అంతం లేనటువంటి అని అర్థం. ఇప్పుడు మన శాంతి ఏమి శాంతి అండి? మన పీస్. శాంతి అంటే పీస్. మన పీస్ అంతా ఎక్కడుంది ఇప్పుడు అంటే పీసెస్గా ఉంది అన్న. వద్దనుకున్నాం, ఉపాసనలు వద్దనుకున్నాం, అవన్నీ చేయొద్దనుకున్నాం, అందుకని మన పీస్ కూడా అట్లాగే ఉంది. కాస్త ఏదైనా ధ్యానం చేస్తే, ఆ దేవుణ్ణి ఆవాహనం చేసి మనసులో ధ్యానం చేస్తుంటే కొంత అయినా మనకు పరమశాంతి దొరుకుతుంది, అత్యంత శాంతి. మనం ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వంటింట్లోనే ఉంటాం, లేకపోతే ఆఫీసులో ఉంటాం. దైవ పూజకి దైవ ఉపాసనకి ఎక్కడ సమయం ఇస్తున్నాం మనం? సమయం అని పరిగెడుతుందండి అంటాం. సమయం పరిగెట్టడంలో మనం పరిగెడుతున్నాం. ఏం పరిగెడుతున్నామంటే ప్రాపంచికమైనటువంటి సంబంధాలు ఎక్కువగా పెట్టుకొని ప్రాపంచిక విషయాల కోసం పరిగెడుతూ ఆయాసపడుతూ దేవుడి పేరు చెప్పే సమయం కూడా లేకుండా స్ట్రెస్ టెన్షన్తో బాధపడుతూ సతమతం అవుతున్నాం మనం. అందుకని ఉపాసన చేసేవాళ్ళు ఆ రిలీజియస్ లైఫ్ అంటారు చూసారా, అది చేసేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు ఎంత ప్రపంచం పరిగెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క స్పీడ్కి తట్టుకోగలుగుతారు. అది దానివల్ల ప్రయోజనం. అత్యంతం శాంతం ఏతి. శాంతిం అంటే ఏమిటి? పర్మనెంట్ అన్నమాట. ఈ ఉపాసన వల్ల బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని అర్థం. అత్యంత శాంతిం అంటే ఏమిటి? బ్రహ్మలోకాన్ని పొందుతాడు, సత్యలోకానికి వెళతాడు ఈ వ్యక్తి. బ్రహ్మలోకం అంటే ఏమిటండి? మళ్ళీ అది కూడా లోకమే కదా, భూలోకంలాగా. అంటే బ్రహ్మలోకంలో కొంత, అది ఎక్కువ కాలం. ఇక్కడ 100 ఏళ్ళే కదా, 100 ఏళ్ళు కూడా డౌట్ఫుల్. ఓకే, మనందరం వేసుకుందాం, 110 వేసుకుందాం మనం. ఓకే, 110, 120 చాలా వేసుకు అన్ని సంవత్సరాలు. కానీ బ్రహ్మడు యొక్క ఆయుష్ ఎంత తెలుసా? 2000 చతుర్యుగాలు మనకు 2000 చతుర్యుగాల సమయం ఎంతో, బ్రహ్మదేవుడికి ఒక్క రోజు అండి అది. అవర్ 2000 చతుర్యుగాస్, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు. అట్లా 2004 యుగాలు, 2000 చతుర్యుగాస్ అనమాట. 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం. అట్లా 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అంటే అట్లా 2000 చతుర్యుగాలు. అంత లైఫ్ స్పాన్ అండి. అంత లైఫ్ స్పాన్ అంటే ఆయనకు ఒక రోజుట. అప్పుడు ఆయన క్యాలెండర్ నుంచి ఒక్క పేజీని అట్లా చించేస్తాడు నెక్స్ట్ డే. ఎప్పుడు? 2000 చతుర్యుగాలు అయిపోయిన తర్వాత బ్రహ్మాజీ అలా చించేస్తాడు. ఓ, సెకండ్ డే వస్తుంది ఆయనకి, అప్పుడు పర్మనెంటే కదండి. దాదాపు అట్లా 153 సంవత్సరాలు ఎంతో ఉంటాడు ఆయన బ్రహ్మదేవుడు. ఇప్పుడు 53 ఏళ్ళే అయింది ఆయనకి, ఇంకా చాలా ఉంది లైఫ్ స్పాన్. ఈ ఉపాసకుడు పోయి అక్కడ ఉంటాడు ఆయన దగ్గర. ఆ బ్రహ్మలోకం ఉండే వరకు, ఆ బ్రహ్మాజీ ఉండే వరకు ఈయన ఉంటాడు అక్కడ ఉపాసకుడు. అయిన తర్వాత బ్రహ్మ దగ్గర రోజు పాఠం చదువుతూ ఉంటాడు. ఉపనిషత్తుడు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు చదువుతూ అక్కడ ముక్తిని పొందుతాడు బ్రహ్మలోకానికి వెళ్ళి. అది అత్యంతం శాంతిం ఏతి అని. ఏమండి ఏమిటి స్వామిని మీరని చూసినట్లే చెప్తున్నారు అంటే శాస్త్రం ప్రమాణం. చూసారా, నడకండి నన్ను. శాస్త్రం చెప్పింది, శాస్త్రం చెప్పింది దానికి తిరుగుండదు, అది నమ్ముతాం మనం అని. తర్వాత శ్లోకం, ఇక్కడ వరకు పోయిన వారం చూసాం, 18వ శ్లోకం. త్రిణాచికేతస్త్రయమేతద్విదిత్వా యం విద్వాన్ చినుతే నాచికేతం
సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. అదే ఫలాన్ని ఇంకా తిరిగి ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఫలం అంటే మనకి ఇష్టం కదా, రిజల్ట్ అంటే. నాకేం వస్తుంది చెప్పండి, మీ క్లాసుకు వస్తే నాకేం వస్తుందండి స్వామిని, లాభం లాభం ఎంత అని. మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్నట్లుగా. ఏమిటి ప్రయోజనం అంటే, మృత్యుపాశాత్ ప్రణోద్య, అది ప్రయోజనం. మృత్యుపాశం నుంచి ఈ జన్మలోనే అతనికి ఆరోగ్యకరమైనటువంటి జీవితం లభిస్తుంది. ఇక్కడే బ్రహ్మలోకానికి వెళ్తాడు, అది వెళ్ళడానికి ముందు ఇక్కడ ఏమిటి ప్రయోజనం ఇంత కష్టపడి ఉపాసన చేస్తే అంటే, బ్రహ్మలోకానికి వెళ్లే ముందు ఇక్కడే ఆరోగ్యంగా సుఖంగా అన్ని సౌఖ్యాలతో ఏ లోపము లేకుండా ఆనందంగా జీవిస్తాడు అని అర్థం. అందుకని దైవ ప్రార్థన, ఉపాసన, ధ్యానం చేయడం వదిలిపెట్టకూడదు. అవి చేస్తూ ఉంటేనే మనం ఇంకా శాంతంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అవి వదిలిపెట్టామంటే ఇంకా దుర్భరం అవుతుంది జీవితం. మంత్రం చూడండి, ఏతత్రయం విదిత్వా త్రిణాచికేతత్. ఏతత్రయం అంటే ఈ మూడు ఏవి, ఆ యజ్ఞం ఎలా చెయ్యాలి, ఎన్ని ఇటుకలు పెట్టాలి ఆ యజ్ఞ వేదికకి, యా ఇష్టక యావతీర్వా, ఏ ఏ ఇటుకలు పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఈ మూడు విషయాలు తెలుసుకొని ఏతత్రయం అంటే ఏ రకాలైనటువంటి ఆ ఇటుక కూడా దేంతో తయారు చేసి ఉండాలి. చూడండి, ఉపాసన చేయాలంటే ఇన్ని తెలియాలి. మనకు ద్రవ్యం ఉపాసన పూజ చేసేటప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. ఏ పువ్వు ఏ దేవుడికి పెట్టాలో కూడా మర్చిపోయినాం చాలేళ్ల కిందట. ఎప్పుడో వినాయకుడు వ్రతం చేస్తుంటే అందులో రాసి ఉంటాయి, వినాయకుడికి ఇవన్నీ ఇష్టం అండి అని చెప్పి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఏదైనా కాలక్రమంలో మర్చిపోతాం కదా, శివుడికంటే ఈ పూలు, తుమ్మిద పూలు అంటే శివుడికి ఇష్టం అని చెప్పి తుమ్మిద పూలు తెచ్చేవాళ్ళం. అది ఒకదాంట్లో ఒకటి గుచ్చి శివుడికి వేసేవాళ్ళం మెడలో. అట్లా ఆ శివుడికి ప్రీతి ఉన్నటువంటి గనక, ఏ దేవుడికి ఏ ప్రీతి ఉంటుందో, ఏ వస్త్రమో, ఏ నైవేద్యమో, ఏ పత్రమో పుష్పమో అది గనక ఆ దేవుడికి అర్పిస్తే, ఎట్లాగైతే హస్బెండ్ భార్యకి ఇష్టమైనటువంటి చీర కొనుక్కొస్తే ఆవిడకి ఎంత సంతోషం అండి. దేవుడికి కూడా ఉంటుంది కదా, మరి భక్తుడు గనక తనకి ఇష్టమైనటువంటివి గనక ఇస్తే ఎంత ప్రీతి. అదేవిధంగా ఉపాసన చేయాలి అంటే కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే ఆ యొక్క యజ్ఞం పరిపూర్ణం అవుతుంది, ఎంత దానం ఇవ్వాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో చేశామంటే చేశామండి అనకూడదు, శ్రద్ధతో చేయాలి. అది అర్థం ఇక్కడ. ఏతత్రయం విదిత్వా, ఈ మూడు విధాలను తెలుసుకొని అంటే ఏమిటి, మనం ఇప్పుడు త్రినాశకేత అగ్ని చేయకపోయినా కనీసం మన ఇంట్లో చేసే పూజ, ఈ పూజ ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలి, శివరాత్రి రోజు ఏం చేస్తామండి, రామనవమి చేస్తామా, చేయం కదా, శివుడికి అభిషేకం చేస్తాం. కనీసం శివార్చన రోజు శివలింగ ఉద్భవం, అక్కడ జాగరణం ఒకటి ఉంటుంది, ఉపవాసం అనేది ఒకటి ఉంటుంది, అందులో శివ నమశివాయ మంత్రం చెప్పడం అనేది ఒకటి ఉంటుందని వివరమన్నా తినేయాలి కదా మనిషికి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత శివరాత్రి అంటే ఏమిటి అని అడిగితే కష్టం కదా. శ్రీరామనవమి అంటే ఏమిటో తెలియదు జనానికి, పుట్టినరోజా, ఆయన నిర్యాణం చెందిన రోజా. కృష్ణాష్టమి అంటే జయంత వర్ధంత తెలియదు. ఇప్పుడంతా మనం ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి గుడ్డెద్దు చెవిలో పట్టినట్టుగా, గుడ్డెద్దు అంటారు చూసారా, బ్లైండ్ బఫెలో చెవిలో చెవిలో అక్కడ పడితే ఎటు పోతుందో దానికే తెలియదు. ఇప్పుడు అట్లా ఉన్నాయి మన పనులు. త్రినాచికేత అంటే ఈ మూడు విషయాలను తెలుసుకొని, విదిత్వా అంటే తెలుసుకొని, విద్ ధాతు, త్వా అంటే విదిత్వా తెలుసుకొని. తెలుసుకొని ఏం చేయాలండి, కూర్చుంటావు మెదలకుండా అన్నాడు.
తెలుసుకున్న తర్వాత కూర్చోకూడదు, చెయ్యాలి. యోగాసనాలన్నీ బాగా తెలుసండి అన్నాడు. తెలుసు కాదు నాయన, చేస్తున్నావా అన్న, అదే చేయడం లేదండి అన్నాడు. యోగాసనాలు తెలుసుకోవడానికి కాదు, చేయడానికి. ఉపాసనలు తెలుసుకోవడానికి కాదు, చేయడానికి. అర్థమైందా? చేస్తేనే కదా ప్రయోజనం. విదిత్వా ఏతత్రయం త్రినాచికేత, ఆ వ్యక్తి ఆ యొక్క అగ్ని మీద, ఈ యొక్క విరాట్ స్వరూపాన్ని ఆ నాచికేత అగ్ని మీద ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. సహ విద్వాన్, ఆ విద్వాంసుడు అంటే జ్ఞాని కాదండి, ఇక్కడ విద్వాంసుడు అంటే ఆ ఉపాసకుడు, ఎవరైతే త్రినాచికేతాగ్నిని చేస్తాడో, ఆ ధ్యానం చేస్తాడో ఆ ఉపాసకుడు, యహ చినుతే, ఎవరైతే ఆచరిస్తాడో నిర్వర్తిస్తాడో, ఆ యొక్క అగ్నిని ప్రజ్వలనం చేస్తాడో, అది చినుతే అంటే ఏమిటి, ఆ అగ్నిని ప్రజ్వలనం చేసి దాని మీద ఆ విరాట్ స్వరూపాన్ని, దేవతని ఆవాహనం చేసి మనసులో ధ్యానం చేయాలి. అది చినుతే అంటే, చినుతే యహ చినుతే, ఎవరైతే చేస్తారో. నాచికేతం, ఈ నాచికేత అగ్నిని, నాచికేత అగ్ని అంటే ఇక్కడ హీరో ఆఫ్ ద కఠోపనిషత్, ఈ నాచికేత అగ్నిని ఎవరైతే చేస్తారో. ఎంత గ్రేట్ అండి నచికేతుడు, తన పేరే ఇప్పుడు వీళ్ళేమో ఒక వాళ్ళ పేరు కోసం ఎంత కష్టపడుతున్నారు జనం. మన పేరుంటే బాగుండే, ఎక్కడన్నా శిలాఫలకం మీద ఆ పేపర్లో మన పేరు చూసుకుంటే సంతోషం, ఏదన్నా బోర్డు మీద మన పేరు చూసుకుంటే సంతోషం. ఒక అగ్ని రిచువల్కి నచికేతుడు పేరు, ఒక 9 ఏళ్ళ అబ్బాయి పేరు పెట్టాడంటే ఎంత గొప్పవాడై ఉండాలి అబ్బాయి. నాచికేతం ఏవం శోకాదిగః, ఈ విధంగా శోక అతిగహ అంటే శోకాన్ని అధిగమిస్తాడు, దాటతాడు అని అర్థం. అతిగహ అంటే మానసికమైన దుఃఖాన్నించి బయటపడతాడు అని అర్థం, శోకాన్నించి బయటపడతాడు. శోకాతిగహ, శోకం నుంచి బయటపడతాడు. మృత్యుపాశాన్ ప్రణోద్య, ఈ మృత్యు అనేటువంటి, మృత్యుపాశం అంటారు చూసారా, యమతాడు, యమతాడే యమ మృత్యుపాశం. ఈ మృత్యు చేతిలో ఎప్పుడు పాశం ఉంటుందిట, అది పట్టుకొని తిరుగుతాడు ఆయన ఏమిటో. అందుకని యమధర్మరాజు ఫోటో ఎక్కడున్నా ముందు ఈ మృత్యు తాడు ఉంటుంది చేతిలో, అది చూస్తేనే మనకు భయం. చిన్నప్పుడు ఆ బొమ్మలు చూసేవాళ్ళం, ఆ నల్లడి ఎద్దు మీద కూర్చొని ఉంటాడు, ఆ చేతిలో ఒక తాడు. అట్లాంటి యమధర్మరాజుకి కూడా భయపడలా ఈ మృత్యుంజయుడు కూడా, మార్కండేయుడు. మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని అట్లాగే కౌగిలించుకున్నాడు పోయి. ఆ తాడు యమ మృత్యుతాడు, యమతాడు ఏం చేయలేకపోయింది. మృత్యుభీత మృకణ్ణు శూను, మృత్యువే భయపడతాడట యమ శివుణ్ణి చూస్తే. కానీ మృత్యు పాశాత్ ప్రణోద్య అంటే నాశనం చేసి, ప్రణ ప్రా ప్లస్ నుద్దు ధాతు ప్రణోద్య, ఆ మృత్యు పాశాన్ని ఛేదించి నాశనం చేసి అంటే ఏమిటి, చిన్నగా అజ్ఞానం నుంచి బయటపడతాడు అని అర్థం. అందుకని మృత్యుపాశం అని అది బొమ్మగా చూపించారు మనకు. అజ్ఞానం అనేదే మృత్యుపాశం, అర్థమైందా? ఆత్మ అజ్ఞానమే మృత్యుపాశంతో సమానం. ఎందుకంటే ఆత్మ అజ్ఞానం ఉంటే మనసుని, మనిషిని ఎప్పుడు దుఃఖంలో ఉంచుతుంది. ఆ దుఃఖమే మృత్యువుకు కారణం అవుతుంది అన్నమాట, భయం అన్నమాట. అది మృత్యుపాశాత్ ప్రణోద్య పోగొట్టి అని అర్థం. ఎప్పుడు అండి అన్నారు, పురత మోదతే స్వర్గలోకే, చనిపోవడానికి ముందే. పురత, ఈ ఉపాసన చేసే వ్యక్తి ఈ మృత్యుపాశాన్ని నుంచి బయటపడి, అంటే చావు అనే దాని నుంచి మృత్యు ఉంటుంది చూసారా, దానివల్ల అతనికి ఎటువంటి భయం ఉండదు. ఉపాసుడు కూర్చొని ఆ మృత్యు దేవతను ఆహ్వానిస్తాడు, వచ్చేసే టైం అయిపోయిందే తెలుసు అతనికి, ఆ టైంకి రెడీగా ఉంటాడు అన్నమాట, జపం చేస్తూ కూర్చుంటాడు, ఏమీ లేదు. అది ఉపాసకుడి యొక్క శక్తి. అదే మామూలు వ్యక్తి అయితే
చెప్పాలా ఇంకెంత భయమో మనిషికి. ఈ వ్యక్తికి ఏమిటంటే ఆ ఉపాసనలో లీనమైపోయినాడు కాబట్టి ఆ మృత్యు అంటే భయం ఉండదు కాబట్టి ఆ మృత్యు రావడానికి ముందే కూడా అది పురతః అంటే శరీర పతనాత్ పూర్వం అని అర్థం. శరీరం రాలిపోవడానికి ముందే పురతః స్వర్గలోకే మోదతే. స్వర్గలోకం అంటే ఇక్కడ బ్రహ్మలోకం కాబట్టి లోకల్ స్వర్గలోకం కాదు. ఉపాసకుడికేమో బ్రహ్మలోకం, మామూలు కేవల కర్మ చేసేవాళ్ళకి స్వర్గలోకం. ఇవన్నీ ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ. ఎల్ఐజీ అంటే స్వర్గలోకం, లోయర్ ఇన్కమ్ గ్రూప్. ఇన్కమ్ ఏంటంటే పుణ్యం, లోయర్ ఇన్కమ్ అంటే లోయర్ పుణ్యం గ్రూప్ వచ్చి స్వర్గానికి వెళతారు, పోయి తిరిగి వస్తారు. ఈ ఉపాసకుడు ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, బ్రహ్మలోకానికి పోయి చిన్నగా క్రమముక్తిని పొందుతాడు అక్కడ. అది ఇక్కడ స్వర్గలోకి అంటే బ్రహ్మలోకం అని అర్థం. ఇప్పుడు మనమంతా ఏ గ్రూప్ అండి? హెచ్ఐజీ గ్రూప్, హయ్యర్ ఇన్కమ్. ఏమిటి స్వామిని, మీరేదో కొంచెం పొగడటానికి ఇట్లా చెప్తున్నారేమో, ఉత్సాహపరుస్తున్నారు, మాకేం కనపడలేదు హెచ్ఐజీలాగా అని అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా యూ కెన్ అండర్స్టాండ్ సద్యోముక్తి జీవన్ముక్తి ఇక్కడే ఇప్పుడే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఇక్కడే ముక్తినిస్తుంది జీవించి ఉండగానే వ్యక్తికి. అది సాధ్యం అని చెప్పి మహానుభావులు జ్ఞానులు ఎంతోమంది నిరూపించి చూపించారు వాళ్ళ జీవితంలో. ఎవరైతే శ్రద్ధగా శాస్త్రం చదువుతారో వాళ్ళకి ఇది సాధ్యం. అది రాబోతోంది తర్వాత. నేను చెప్పడం ఏమిటి, నచికేతుడు అడుగుతాడు డైరెక్ట్గా నెక్స్ట్ మంత్రంలో యమధర్మరాజే చెప్పబోతున్నాడు హెచ్ఐజీ గ్రూప్ గురించి, మన గురించి. ఇప్పుడు ఎంఐజీ అయిపోయిందండి, హెచ్ఐజీ గ్రూప్ గురించి చెప్పబోతున్నాడు. సో పురతః మోదతే స్వర్గలోకే. అదే, అందుకని ఇప్పుడు దీనివల్ల ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మతం అనేటువంటిది, మతం అంటే ఏమిటి, ఒక ఆచరణ, ఒక పద్ధతి, ఒక పూజా విధానం, లైఫ్ స్టైల్ అన్నమాట రిలీజియన్. దీన్ని మూలంగా మనం భౌతికమైన సుఖాలు పొందవచ్చు, రిచువల్స్ చేసి అవి చేసి ఇవి చేసి భౌతిక సుఖాలు పొందవచ్చు, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదే ఉపాసనగా చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి సంపదను కూడా పొందవచ్చు. అది నీ ఇష్టం, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు. ఒక ఊరికి కొంచెం ఆరోగ్యం కావాలండి, నాకు మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇన్నావంటే మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం నువ్వు చేస్తున్నావు అని అర్థం. సుదర్శన హోమం చేస్తారు, ఆయుష్ హోమం చేస్తారు. ఆయుష్ హోమం దేనికి చేస్తారండి? అందులోనే ఉంది కదా పేరు, ఆయుష్ పెరగడానికి. దీర్ఘకాలం ఆయుష్గా ఉండడానికి, ఆయుష్తో ఉండడానికి ఆయుష్ హోమం చేస్తారు. అరే ఆయుష్గా దీర్ఘకాలం ఎందుకయ్యా ఉండేదంటే, ఉండాలండి, మా అబ్బాయి మనవడి యొక్క ముదిని చూడాలి కదా, వాడి వివాహం చూడాలి, ముది మనవడిని కూడా చూడాలిట. ముది మనవడిని చూడటానికి ఆయుష్ హోమం చేయించుకుంటున్నాడు. మెటీరియల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే ఇంకొక వ్యక్తి ఆయుష్ హోమం చేసినప్పుడు, దీర్ఘకాలం జీవించాలి నేను, ఆయురారోగ్యాలతో ఉంటే నేను ఈ శాస్త్రాన్ని చదివి నేను జ్ఞానాన్ని పొందగలను అని చెప్పి ఆధ్యాత్మికంగానూ ఉపయోగించవచ్చు. ఇందాక అన్నం తినడమే, మనం అన్నం తినేటప్పుడే ఒకడేమో పొట్ట నింపు కోసం కూడా తింటాడు, బాగా షైనింగ్ స్కిన్ కావాలండి, హెల్తీగా ఉండాలని చెప్పి తినేవాడు ఉన్నాడు. అదే అన్నాన్ని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి. అమ్మా అన్నపూర్ణాదేవి, నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇవ్వు, నేను భుజించిన తర్వాత నాకు శక్తినిచ్చి ఆ శక్తితో నాకు జ్ఞాన వైరాగ్యం కలిగేట్లు చెయ్యి అన్నాడు. చూసారా, ఒకటే కార్యం భౌతికంగానూ ఉపయోగించవచ్చు, ఆధ్యాత్మికంగానూ ఉపయోగించవచ్చు. ఇక్కడ ఉపనిషత్తులు ఏం చెప్తోంది, ఆధ్యాత్మికంగా ఉపయోగించు ఏ కార్యాలనైనా, అది వస్తుంది ఇది వస్తుంది, ఒక రాయికి రెండు మామిడి పండ్లు అన్నమాట బెనిఫిట్. అది తర్వాత 19వ మంత్రం. ఏషతేగ్నిర్నచికేత స్వర్గ్యః యమవృణీతాః ద్వితీయేన వరేణ
ఏతమగ్నిం తవైవ ప్రవక్షంతి జనాసః. తృతీయం వరం నచికేతో వృణీష్వ. రెండు వరాలు పూర్తయిపోయినాయండి, మూడో వరానికి వచ్చాం. ఏమిటి నచికేత? ఓ నచికేత, నచికేత అంటే సంబోధన చేస్తున్నాడు యమధర్మరాజు నచికేతుణ్ణి. సకారాంతం పుంలింగం అంటాం. నచికేతస్ శబ్ద నచికేతస్ నచికేతసౌ నచికేత నచికేతా అని వస్తుంది. ఇక్కడ నచికేత అంటే ఏమిటి? నచికేతస్ నచికేతసౌ నచికేతా. నచికేత అంటే హే నచికేత, సంబోధన ప్రథమా విభక్తి అంటాం. సంబోధన చేస్తున్నాడు, యో నచికేత ఏష అగ్ని. ఏష అంటే ఇటువంటి, ఈ విధమైనటువంటి అగ్ని, నా చేత నేర్పబడినటువంటి ఈ అగ్ని రిచువల్ ఏదైతే ఉన్నదో, అగ్ని ప్రజ్వలింపజేయడం ఏదైతే ఉన్నదో, తే స్వర్గ్యః. నీకు ఏదైతే నా చేత నేర్పబడినదో అది స్వర్గాన్ని ప్రసాదించేది, స్వర్గానికి సాధనమైనటువంటిది. స్వర్గ్యః అంటే ఏమిటి? స్వర్గ సాధనం స్వర్గ్యం. స్వర్గం అనే విన్నాం కానీ స్వర్గ్యం వెళ్ళలేదు కదండి. అయిపోయిందా సీరియల్ స్వర్గం సీరియల్? ఇంకా వస్తూనే ఉందా? వస్తుందా? నేను దానికి మోక్షమే లేదనుకుంటా. ఆ స్వర్గాన్ని ఇచ్చేటువంటిది స్వర్గ్యం అన్నారు. స్వర్గ సాధనం స్వర్గ్యం. నువ్వు ఏదైతే అడిగావో, నా చేత నీకు ఏదైతే నేర్పబడిందో, ఏదైతే స్వర్గానికి సాధనమో, అది యం వృణి అవృణిష్ఠాః అంటే నీ చేత ప్రార్థింపబడినది, నీ చేత అడగబడినది. యం ఏ అగ్ని అయితే అవృణీతాః, రెండో లైన్లో యం అవృణీతాః యమవృణీతాః. అక్కడ యమ అని చదవాకండి. యమవృణీతాః అంటే యమధర్మరాజు ఇచ్చాడని చెప్పకూడదు. యం వృణీతాః యం అవృణీతాః, ఏదైతే నువ్వు అడిగావో. యహ యౌ ఏ యం యౌ యాన్ యహ అనేది ప్రథమా విభక్తి, యం అంటే ద్వితీయ విభక్తి. ఏదైతే నీ చేత అడగబడి, నా చేత చెప్పబడి, స్వర్గానికి సాధనమైనటువంటి రిచువల్ ఉన్నదో అది ఎలా, దేని విధంగా అడిగావు? రెండో వరంగా అడిగావు, ద్వితీయేన వరేణ. సరే, ఉపనిషత్తుకి లాంగ్వేజ్ ఎట్లా ఉందో. ఏ వరమైతే నీ చేత అడగబడి, నా చేత నేర్పబడి, స్వర్గానికి సాధనమై ఉండి రెండో వరంగా నువ్వు అడిగావో, ఆ వరం ప్రవక్ష్యంతి జనాసః. ఏతమగ్నిం తవ ఏవ, జనుల చేత. జనాసహ అంటే జనుల చేత, ఈ ప్రజల చేత. తవ ఏవ ఏతం అగ్నిం ప్రవక్ష్యంతి. తవ ఏవ నీ యొక్క అగ్ని గానే, నీ యొక్క అగ్ని గానే అంటే ఏమిటి? నాచికేత అగ్ని గానే అని అర్థం. తవ అంటే నీ యొక్క, ఏవ అంటే నీ యొక్క పేరుతోనే. తవ ఏవ ప్రవక్ష్యంతి, వచ్చి ధాతు ప్ర ఉపసర్గ, ప్రవక్ష్యంతి అంటే పిలుస్తారు అని అర్థం, ఇన్ ఫ్యూచర్ అని అర్థం. వక్ష్యంతి నీ పేరుతోనే పిలువబడుతుంది, ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా ఈ యొక్క అగ్ని నీ పేరుతోనే ప్రజల చేత పిలువబడుతుంది. ఏ అగ్ని అయితే నీ చేత అడగబడి, నా చేత నేర్పబడినదో, అటువంటి అగ్ని నీ పేరు చేత పిలువబడుతుంది అని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాడు రెండో వరం.
అది ప్రోత్సాహపరచడం అంటే మనిషిని తృప్తిపరచడం, చెప్పింది మళ్ళీ చెప్పి ఆ మనిషికి ఆనందం కలిగేటట్లుగా చెప్పడం. ఒక వార్త చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి దుఃఖం కలగకూడదు. మన యొక్క వ్యవహారం వల్ల కానీ, మన మాట వల్ల కానీ, మన చూపు వల్ల కానీ, మన బిహేవియర్ వల్ల కానీ ఆ మనిషికి ఎప్పుడు కూడా దుఃఖం కలగకూడదు అనేటువంటిది మహాత్ములు ఆచరించేటటువంటి నియమం. దానికోసం ఎంతటికైనా వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధం అన్నమాట. అవతల వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వడం కోసం మన గురు పరంపర, మన మహాత్ములందరూ కూడా ఏమైనా వదిలేయడానికి సిద్ధం వాళ్ళు అవతల యొక్క వ్యక్తి కోసం. ఎందుకంటే ఆ యొక్క గుణంలో వాళ్ళకెన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దానివల్ల ఆ ఒక్క ఆలోచన వల్ల ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంతో ఉన్నదిని పొందగలుగుతారు. అందుకని మనం కూడా ఇంట్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా పొరపాటుగా తప్పుగా మనం మాట్లాడి ఏదో అనుకొని ఏదో మాట్లాడదాం అనుకోకుండా వాళ్ళకి దుఃఖం కలిగిందని మనకు తెలిస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఆ ప్రయత్నంలో మనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సిద్ధిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఉన్నతమైన భావన ఉంటే మనకు అది కలుగుతుంది. అందుకని అవతల వ్యక్తిని సాధ్యమైనంత వరకు దుఃఖం పెట్టకుండా ఉండడం చూడాలి. కానీ ఒక్కొక్కసారి పొరపాటుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట, మాట జారతాం ఏదో తెలియక ఆ అజ్ఞానం వల్ల. అప్పుడు మన యొక్క తప్పును తెలుసుకొని మనం సరిదిద్దుకోవాలి. అందుకని యమధర్మరాజు చూడండి ఎక్కడ ఎంత ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దిగులు పడి వచ్చాడు, తండ్రిని వదిలిపెట్టి వచ్చాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరి బాలుడు, పెద్దవాడు కూడా కాదు, చిన్నపిల్లవాడు. అటువంటి పిల్లవాడికి ఎంత ప్రోత్సాహాన్ని, ఎంత ఆనందాన్ని ఇవ్వాలి. ఎందుకంటే గురువుగా స్వీకరించాడు తాను. నీకు అన్నీ తెలుసు, నువ్వు నాకు నేర్పవలసింది అని అడిగి చెప్పి అడిగాడు. తాను గురువుగా ఉన్నాడు, గురుస్థానంలో ఉన్నాడు యమధర్మరాజు ఇప్పుడు. అందుకని శిష్యుణ్ణి జాగ్రత్తగా కాపాడడం గురువు యొక్క బాధ్యత. ఇందాక చెప్పాడు కదండి, ఈ పేరుతోనే పిలుస్తారు, నీకు ఈ టైటిల్ ఇచ్చిస్తున్నాను ఈ అగ్నికి అని చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ చెప్పడం కదా. ఒకసారి చెప్పాడు కదా, ఎక్కడ ప్రీవియస్ మంత్రంలో చెప్పాడు గుర్తుందా, ఈ యొక్క అగ్ని నీ పేరుతోనే పిలువబడుతుంది అన్నాడు. అది వరంగా ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అంటే అవతల వ్యక్తుల సంతోషాన్ని కలిగించడం కోసం ప్రయత్నం అన్నమాట, అధిక సంతోషాన్ని ఇవ్వడానికి. మనం ఏమిటంటే అధిక దుఃఖాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం మనం, తెలియకుండా తెలిసో తెలియకో. కాబట్టి సాధ్యమైనంత వరకు మన సాధనలో భాగంగా అధిక సుఖాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. దానివల్ల మనమే ప్రయోజనం పొందుతాం నిజంగా. అట్లాంటివి చేస్తాం కదా. నచికేత తృతీయం వరం వృణీష్వ, రెండో వరం అడిగావు కదా, ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఇంకా ఏమిటి అన్నా. మూడో వరం ఇస్తానని చెప్పాను కదా, తొందరగా అడుగు, నేను ఇవ్వకపోతే నా రుణం తీరదు. చూసారా ఎంత ఇదే చెప్పేసేసి రెండో వరం చెప్పి అట్లా తిరగచ్చు కదా పక్కకి, మూడో వరం అడిగితే ఇద్దానులే అని చెప్పి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ కరోలరీస్ అంటారు దీన్ని, మనం డిరైవ్ చేసుకొని ఆలోచించి చూడవలసినటువంటి సూక్ష్మ విషయాలు ఇవన్నీ కూడా. నువ్వు అడిగినట్లుగానే నేను రెండో వరం ఇచ్చేశాను, అది అందరూ నీ పేరుతోనే పిలుస్తారు, ఓకే నచికేత అని అనలే. నువ్వు మూడో వరాన్ని అడగవలసింది అన్నాడు, గుర్తు చేస్తున్నాడు తను. నచికేతుడు అడగచ్చు కదా, ఉండు ఉండు ఉండు, ఇంకా మూడో వరం అవ్వలేదు, నేను అడుగుతానని చెప్పి అనలే. నచికేతుడు అడిగేదానికి ముందే యమధర్మరాజు మూడో వరం అడుగునాయనా అన్నాడు. అంటే ఏమిటి, మూడో వరం గనక నీకు ఇస్తే మూడు రాత్రులు మూడు పగళ్ళు నువ్వు అన్నం తినకుండా నా ఇంట్లో ఉన్నటువంటి పాపం ఏదో ఉందే ఆ రుణం అది పోతుంది నాకు, కాబట్టి మూడో వరం అడుగునాయన అన్నాడు. ఇప్పుడే ఇక్కడ మూడో వరం అడగమంటే ఈ నచికేతుడు సామాన్యుడా, ఆయన్ని ఒక క్లిష్ట అవస్థలో వేస్తున్నాడు అన్నమాట యమధర్మరాజుని. ఎవరు అడగనటువంటి ప్రశ్నని అడుగుతున్నాడు ఇక్కడ 20వ శ్లోకంలో. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే,
అస్తీత్యేకేం నాయమస్తీతి చైకేం ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయః. ఈ మూడవ వరం అండి కఠోపనిషత్తు అంతటికి, కఠోపనిషత్తు మొత్తానికి ఈ సూత్రభూత మంత్ర ఇది. యా ఇయం ఏయం మొదటి లైన్లో మొదటి పంక్తి చూడండి, ఏయం అని ఉంది. ఏయం విచికిత్సా మనుష్యే, యా ఇయం ఏదైతే ఇక్కడ అని అర్థం. యా ఇయం ఇక్కడ ఒక సందేహం, సందేహం ఉన్నది. విచికిత్స అంటే సందేహం, ప్రశ్న. ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఏ విషయంలో అని, ఒక విషయంలో ప్రశ్న ఉన్నది, సందేహం ఉన్నది. ఏమిటి ఆ సందేహం అంటే, ప్రేతే మనుష్యే, మనుష్యే ప్రేతే, మనుష్యే ప్రేతే అంటే మనిషి యొక్క మరణానికి సంబంధించినటువంటి. మనుష్యే ప్రేతే సతి, మనిషి అది అంతిమ ప్రయాణంలో, అంతిమ ప్రయాణం. ప్రేతి అంటే ప్రా ఈ ధాతు, ప్రేతి అంటే అంతిమ యాత్రలో. మనిషి యొక్క అంతిమ యాత్ర ఉంది కదా, ఏమండి ఎందుకు అంతిమ యాత్ర అన్నారు, అది అన్నారు. అంతిమ యాత్ర అంటే లాస్ట్ యాత్ర అని అర్థం. ఇదేమిటండి, తెలుగు తీసుకెళ్ళి ఇంగ్లీష్లో చెప్తారు మీకు ట్రాన్స్లేషన్. అంతిమ అంటే చివరి యాత్ర అంటే, ఇంతకుముందంతా యాత్రలు చేసేవాడు కదా, ఈ యాత్ర ఆ యాత్ర అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాడు, సెకండ్ యాత్ర ఉంటుందన్నమాట. అంతిమ యాత్ర అంటే ఇంకో యాత్ర లేదు నాయన, ఇదే యాత్ర ఆయనకి, అది అంతిమ యాత్ర. అది మనుష్యే ప్రేతే సతి, మనుష్యుడు తన అంతిమ యాత్రను చేస్తున్నప్పుడు, ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ విషయం గురించి. ఎప్పుడైతే మనిషి తన శరీరాన్ని ఇక్కడ వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి ఒక సందేహం ఉన్నది. మనుష్యే ప్రేతే యా ఇయం విచికిత్స, ఇక్కడ ఒక సందేహం ఉన్నది. దేనికి సంబంధించింది అంటే, చనిపోయిన వ్యక్తి గురించి అని అర్థం. ప్రేతి ప్రేతే అంటే చనిపోయినటువంటి, అందుకని ప్రేతం అని వస్తుంది దాని పేరు. చూసారా ప్రేతం అంటే ఏంటి, ఆ చనిపోయినటువంటి తర్వాత జీవ ఉంటుంది కదా జీవుడు, ఆ జీవుణ్ణి ప్రేతం అంటారు. అందుకని శ్రాద్ధకర్మలు అవి చేసేటప్పుడు కూడా ఆ పితృదానం, ప్రేతం అనేటువంటిది ఆ జీవుడు అనమాట, శరీరం లేకుండా తిరుగుతూ ఉండేదాన్ని ప్రేతం అంటాం. ఆ మనిషి ఎవరైతే చనిపోతాడో ఆ వ్యక్తి గురించి సందేహం ఉన్నది. ఏం సందేహం అంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఉంటాడని శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా ఆ జీవుడు బతికే ఉంటాడని కొందరు అంటారు. ఏకే వదంతి, ఏకే అయం అస్తి ఇతి వదంతి. వదంతి మనం సప్లై చేసుకోవాలండి. ఏకే అయం అస్తి ఇతి, ఏకే అంటే కొంతమంది, అయం అస్తి అంటే ఈ జీవుడు ఉంటాడని, ఉంటాడు అని. ఇతి అంటే ఏమిటి, అని దస్ అని. ఏకే కానీ అంతేకాదు, మరియు ఏకే మరి కొంతమంది, నా అస్తి ఇతి చనిపోయిన తర్వాత ఇంకెవరు ఉంటారయ్యా, ఆ శరీరం అందరూ అయిపోయింది. నాస్తికులు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళందరూ ఒప్పుకోరు. ఈ శరీరం వదిలిపెట్టాడు అంటే ఆ వ్యక్తి ఇంకంతే, ఇంకా వన్స్ ఫర్ ఆల్. ఇంకేంది, చనిపోయిన తర్వాత కూడా నువ్వు శ్రాద్ధం పిండాలు ఇవన్నీ తర్పణాలని పెడతావు, ఎక్కడున్నాడయ్యా, కంటికే కనపడటం లేదు కదా అంటే, ఆస్తికులేమో శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఉంటాడండి ఆ జీవుడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో ఉంటాడు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకునే వరకు ఉంటాడు అని చెప్పి నమ్ముతారు. ఎవరు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నమ్ముతారు. కానీ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, నాస్తికులైన వాళ్ళు నమ్మరు.
ఏమండి, చనిపోయిన తర్వాత ఏమన్నా కనపడుతుంది మనకు? ఆ కనపడిన దాన్ని ఏదో ఉందని ఎందుకండి ఈ గొడవ అంతా? వాడి కోసం పిండాలు తర్పణాలు ఇవన్నీ శ్రాద్ధకర్మ, గయా శ్రాద్ధం, ఈ శ్రాద్ధం, ఎందుకండి ఈ కష్టాలన్నీ? అసలు ఎవరు లేరండి అంటాడు చార్వాకుళ్ళలాగా. చార్వాక ఫిలాసఫీ అదే కదా, అస్మీభూత దేహస్య పునరాగమనం కుతః, యావజ్జీవేత్ సుఖం జీవేత్, జీవించినంతకాలం సుఖంగా జీవించు, రుణం కృత్వ ఘృతం ప్రిభేత్, అప్పు చేసైనా సరే నెయ్యి గారెలు చేసుకొని తిను. ఎందుకయ్యా అంటే పాపం వస్తుంది అంటే ఎక్కడయ్యా పాపం? ఇప్పుడు ఒకసారి శరీరం పోయిన తర్వాత భస్మీభూత దేహస్య, ఒకసారి శరీరం ఖాళీ బూడిదైపోయిన తర్వాత పునరాగమనం, తిరిగి రావడం కుతః, ఎక్కడుంది? కాబట్టి ఆ జీవుడు ఏదో తిరుగుతుంది, అది దనవాకు. నచికేతుడు ఇవన్నీ తెలుసు. ఏకే న అస్తి, ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉండడు అని చెప్పి కూడా అంటున్నారు కదా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఉంటాడు అంటున్నాడు, కొంతమంది ఉండడు అంటున్నాడు, కొంతమంది ఏమో ట్రావెల్ చేస్తాడండి జీవుడు, ఇట్లా 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 వెళ్తాడట, ఆ లోకంలో నుంచి ఈ లోకంలోకి, ఇట్లా ఇట్లా లోకాటు లోక ప్రయాణిస్తున్నాడని చెప్తున్నారు కదండి, కొంతమంది ప్రయాణించడం చెప్తున్నారు కదండి. అసలు ఈ రెండిట్లో జీవుడు ఉన్నాడా లేడా చెప్పిన ఆయన? నువ్వు చెప్పవలసింది నాకు, దీంట్లో ఒక సందేహం ఉంది, నాకే కాదు అందరికీ సందేహం ఉంది ఈ విషయంలో, నాకు ఆ విషయం చెప్పవలసింది. అనుశిష్ట త్వయా అహం విద్యాం, నీ చేత నేర్పబడిన వాడై, నీ చేత నేర్చుకోవలసిన, నీ ద్వారా నాకు తెలుసుకోవాలని ఉన్నది. అంటే అసలు నువ్వే కదా ఈ మృత్యు పాశ పట్టుకొని తిరిగేవాడివి, అందరికీ అప్పుడు అట్లా వేసి లాక్కుపోతుంటావు, నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వీడి శరీరం పోయిన తర్వాత అసలు ఏమైనా ఉన్నదా, అసలు ఏమీ లేకుండా పోతుందా? నీకంటే ఇంకే బాగా ఎవరికి తెలుస్తుంది? ఎందుకంటే అనుశిష్ట త్వయా, నీ చేత ఆ యొక్క విద్యను నేర్చుకోవాలని అహం విద్యా, నేను కోరుకుంటున్నాను. నేను విద్యాం అంటే కోరుకుంటున్నాను తెలుసుకోవాలనని. విద్ ధాతు, విద్యాం అంటే ఆ విద్యను, విద్ టు నో, విద్యాం అంటే విధిలింగం, ఇక్కడ కూడా విద్యాం వెర్బ్ ఫాము ఉంది, క్రియాఫాము ఉంది, నామవాచకం ఉంది, విద్యా విద్యే విద్యా, ఆకారాంత స్త్రీలింగం అంటాం. విద్ ధాతువుగా తీసుకున్నా కూడా విధిలింగ్ ఇది, విధిలింగ్ అంటారు దాన్ని. అదంతా వద్దులేండి, మీకు చెప్తున్నా. విద్యామంటే ఈ విద్యను, ఇక్కడ విద్యామంటే నౌన్ కాదు వెర్బ్ అంటారు, విద్యాం నేర్చుకోవాలని క్రియ. ఏతత్ వరాణం ఏషః తృతీయ వరః, ఏతత్ ఈ యొక్క జీవాత్మ స్వరూపం, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏదైనా ఉంటున్నదా ఉండదా దీని గురించి తెలుసుకోవాలి అనేటువంటిది. వరాణం వరములయందు ఏషః ఈ యొక్క సందేహం, నీ చేత నేను తెలుసుకోవాలని ఉన్నది, తీర్చుకోవాలని ఉన్నది, ఈ సందేహాన్ని నీ ద్వారా తీర్చుకోవాలని ఉన్నది నాకు, దీన్ని తృతీయ వరః, ఇదే మూడో వరంగా నాకు ఇవ్వవలసినది. ఏం వరం అండి ఇది? ఆ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనిషి జీవుడు ఉంటాడా ఉండడా, ఇది మూడో వరంగా నాకు నేర్పవలసింది అన్నాడు. తర్వాత క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.